హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి టాప్ 5 కంటెస్టెంట్స్ బిగ్ బాస్లో ఎవరు అనేది చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. బిగ్ బాస్ సీజన్ 5లో ఎవరు విన్నర్ అనేది ఎవరని చెప్పలేము. ఎందుకు అనంటే లాస్ట్ వీక్లో కూడా ఓటింగ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఓటింగ్ని బేస్ చేసి చూస్తున్నట్టయితే ప్రజెంట్ టాప్ 5th పొజిషన్లో శ్రీరామ్ ఉన్నాడు. శ్రీరామ్ ఫస్ట్లో ఉన్నంత గేమ్ అయితే ఇప్పుడు లేదు అనిపిస్తుంది. ఎందుకు అనంటే హమీద వెళ్ళిపోయిన తర్వాత శ్రీరామ్ గేమ్ అనేది చాలా డౌన్ అయింది. ఫస్ట్లో ఇచ్చినంత టఫ్ ఫైట్ అనేది ఇప్పుడు ఇవ్వట్లేదు అని అనిపిస్తుంది. అందుకని తను 5th పొజిషన్కి వచ్చాడు. లేదు అనంటే టాప్ 3లో తన నేమ్ కూడా ఉండేది. 4th పొజిషన్కి వచ్చినట్లయితే ఓట్ని బేస్ చేసుకొని యాంకర్ రవి ఉన్నాడు. యాంకర్ రవి తన గేమ్ని ఫస్ట్లో ఉన్నంత క్రేజ్ అయితే ఇప్పుడు లేదు. మధ్యలో ఒక 2 వీక్స్ మాత్రం గేమ్ డౌన్ అయిందని చెప్పొచ్చు. ఈ వీక్లో కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాడు అని అనిపిస్తుంది. ఇంకా గేమ్ ఇంప్రూవ్ అయితే తను టాప్ 3లో ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ 3rd పొజిషన్లో వచ్చేసి మానస్ ఉన్నాడు. మానస్ ఏంటి అంటే ఫస్ట్లో డల్ ఉన్నా సరే ఇప్పుడు కామ్గా ఉన్నట్టు అనిపించాడు. కాకపోతే ఇప్పుడు టాస్క్లో కూడా తను 100% ఇస్తున్నాడు. ప్రతి దాంట్లో చాలా యాక్టివ్గా ఉంటున్నాడు, చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు మానస్కి ఓటింగ్ చాలా బాగుంది. 3rd పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్ 2nd పొజిషన్కి వచ్చినట్లయితే సన్నీ ఉన్నాడు. సన్నీ ఏంటి అంటే ఫస్ట్లో అగ్రెసివ్నెస్ ఉండొద్దు అని నాగార్జున గారు చెప్పిన తర్వాత తగ్గించుకున్నాడు. అలా కాకుండా సేమ్ తన గేమ్ తనలాగే ఆడినట్లయితే తను 2nd పొజిషన్లో నుండి 1st పొజిషన్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే తను 100% ఇస్తున్నాడు. ఫస్ట్ నుండి కూడా టాస్క్లో ఫస్ట్లో తను ఎలా ఉన్నాడో ఇప్పటికీ అదే గేమ్ కంటిన్యూ చేస్తున్నాడు. నెక్స్ట్ 1st పొజిషన్కి వచ్చినట్లయితే షెన్ను ఉన్నాడు. బిగ్ బాస్లో గేమ్ వైజ్గా చూసుకున్నట్లయితే షెన్ను 1st పొజిషన్లో ఉండకపోవచ్చు. కాకపోతే బయట తనకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది, దానివల్ల, ఓటింగ్ వల్ల షెన్ను 1st పొజిషన్లో ఉన్నాడు. ఈసారి టాప్ 5 కంటెస్టెంట్స్ని మనం చూసుకున్నట్లయితే అందరూ మేల్ కంటెస్టెంట్సే ఉన్నారు. ఒకవేళ బిగ్ బాస్ ఫీమేల్ కంటెస్టెంట్స్ ఒకరు ఉండాలి అని అనుకున్నట్లయితే శ్రీరామ్ ప్లేస్లో సిరి కానీ లేదా కాజల్ ఉండొచ్చు. ఎందుకు అనంటే ఒక ఫీమేల్ కంటెస్టెంట్ లాస్ట్ సీజన్ కూడా మనం చూసుకున్నట్లయితే హారిక అలా ఉన్నారు కదా, ఈసారి ఉండేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా సిరి ఉంటుంది. ఎందుకు అంటే ఓట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే కాజల్ కంటే కూడా సిరి ఎక్కువగా ఉంది. అందుకని ఫీమేల్ కంటెస్టెంట్స్లో సిరి ఉంటుంది. యానిమాస్టర్ విషయానికి వచ్చినట్లయితే మిగిలిన కంటెస్టెంట్స్ కంటే కూడా యానిమాస్టర్కి ఓటింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అసలైతే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వాల్సిన క్యాండిడేట్లో యానిమాస్టర్ ఉన్నారు. కాకపోతే ఈ వీక్ క్యాప్టెన్ అవ్వడం వల్ల తను ఎలిమినేట్ అవ్వలేరు కాబట్టి అవ్వట్లేదు. నెక్స్ట్ వీక్లో నామినేషన్లో యానిమాస్టర్ ఉంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ యానిమాస్టరే. జెస్సీ విషయానికి వచ్చినట్లయితే జెస్సీ బిగ్ బాస్కి రావడమే 0 ఫ్యాన్ బేస్తో వచ్చాడు. ఇప్పుడు కొంచెం ఫ్యాన్ బేస్ ఉంది జెస్సీకి, కాకపోతే మరీ టాప్ 5లో ఉండే అంత ఫ్యాన్ బేస్ అయితే లేదు. అందువల్ల జెస్సీ టాప్ 5లో ఉండడు పక్కగా. అలాగే తనకున్న హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా గేమ్ కొంచెం డల్ అయింది అని అనిపిస్తుంది. ఈరోజు బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడనమాట, తన హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళిపోతున్నాను అని సీక్రెట్ రూమ్లో జస్వంత్ని ఉంచడం జరుగుతుంది ఈరోజు ఎపిసోడ్లో. బిగ్ బాస్ సీజన్ 5లో ఎవరు విన్నర్ అవుతారు అనేది ఎప్పటికీ చెప్పలేము, ఎవరూ చెప్పలేరు. ఎందుకు అనంటే లాస్ట్ వీక్లో కూడా ఓటింగ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాకపోతే టాప్ 5లో మాత్రం ఖచ్చితంగా వీళ్ళే ఉంటారు. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాము, వెంటనే ఫాలో అయిపోండి. లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు చూసేయచ్చు.